పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన భారీ మైథాజికల్ మూవీ ఆది పురుష కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం కథ రాఘవ తన సతీమణి జానకి శేషుతో కలిసి వనవాసంలో ఉండగా రావణ సాధువేషంలో వచ్చి జానకిని తీసుకువెళ్తాడు తన సోదరి సూవర్పణకు చెప్పిన మాటలకు తోడు సహజంగా తన స్వభావం కారణంగా రావణ జానకిపై ఆశ పెంచుకుంటాడు అనంతరం రాఘవ తన సతీమని జానకిని దక్కించుకోవడానికి ఏం చేశాడు ఈ మధ్యలో హనుమంతుని శక్తి ఎలా సాగింది అలాగే ఈ యుద్ధంలో వానరసైన్య పోరాట పటిమ ఎలా సాగింది అనేది మిగిలిన కథ ఈ సినిమా ప్లస్ పాయింట్స్ చూస్తే రామాయణంలోని ప్రధాన ఘట్టాలను యుద్ధం నేపథ్యంలో పూర్తిగా త్రీడీలో తెరకెక్కించడమే ఈ సినిమా ప్రధాన ప్లస్ పాయింట్ పైగా అన్ని ముఖ్య పాత్రలకు అగ్ర నటినట్లు నటించడం ప్రభాస్ రాముడిగా క్రితీసనన్ సీతగా రావణుడుగా సయీఫ్ అలీఖాన్ లక్ష్మణ్గా సన్నీ సింగ్ ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రలో చాలా బాగా నటించారు పైగా అత్యంత భారీ అంచనాలతో పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమాలో అత్యద్భుతమైన విజువల్స్ భారీ నిర్మాణ విలువలు ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రభాస్ ఫ్యాన్స్కు ఓం రౌతు ఈ సినిమా రూపంలో గుర్తుపెట్టుకుని మంచి విజువల్స్ ట్రీట్ ఇచ్చారు సినిమా చూస్తున్నంతసేపు అత్యద్భుతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది ప్రభాస్ తన పరిపక్వతమైన నటనతో ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటను కనపరిచారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యుద్ధ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్షన్తో నటనతో సినిమాకే హైలైట్గా నిలిచారు ఇక కథానాయికగా నటించిన కృతి సనన్ తన స్క్రీన్ ప్రజెన్స్తో పాటు తన నటనతోనూ బాగా ఆకట్టుకుంది ముఖ్యంగా కొన్ని ప్రేమ సన్నివేశాల్లో అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్లోనూ కృతీ సనన్ పలికించిన హావభావాలు అలరించాయి సయీఫ్ అలీఖాన్ గెటప్ ఇబ్బంది పెట్టిన నటన బాగుంది అలాగే సన్నీ సింగ్ సోనాల్ చౌహాన్ దేవదత్ నాగ్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు మైనస్ పాయింట్స్ ఈ సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్ అంటే కథేనేమో ముఖ్యంగా ఈ సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుందో తెలిసిపోతూ ఉంటుంది అలాగే సినిమాలోని పాత్రలు గెటప్లు అండ్ సెటప్ కూడా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కావు దర్శకుడు ఓం రావుతో త్రీడీ విజువల్స్ మీద పెట్టినంత కథా కథాకథనాల మీద పెట్టలేదనిపిస్తుంది సినిమాలో ఒక్కో సన్నివేశం విడిగా చూస్తే ఆ సన్నివేశాలన్నీ పాత సినిమాలో చూసిన ఫీలింగే కలుగుతుంది దీనికి తోడు సినిమా మొత్తం స్లోగా సాగుతూ ఉండడం వలన ప్రేక్షకులకు కొంత అసహనానికి గురవుతారు ముఖ్యంగా సెకండ్ హాఫ్లోని కొన్ని సన్నివేశాలను అనవసరంగా లాగడం వలన ఆ సన్నివేశాల్లోని ఇంట్రెస్టింగ్ మిస్ అయింది ఇంకా టైటిల్ స్క్రీన్ ప్లే మరియు ఎంగేజ్ ఎలిమెంట్స్ ఉండి ఉంటే ఈ సినిమా మరో స్థాయిలో ఉండేది సాంకేతిక విభాగం ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది సినిమాలోని యాక్షన్ సన్నివేశాలతో పాటు మిగిలిన సన్నివేశాలు చాలా అందంగా చిత్రీకరించారు ఎడిటింగ్ కూడా బాగుంది సంగీత దర్శకులు అజయ్ అతుల్ మరియు సంజిత్ బల్హారా అంకిత్ బల్హారా సమకూర్చిన పాటలు బ్యాక్గ్రౌండింగ్ స్కోర్లు కూడా బాగున్నాయి వాటి పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది దర్శకుడు ఓం రాత్ త్రీడీలో భారీ విజువల్స్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన మెయిన్గా కథలోని ఇంట్రెస్ట్ మిస్ అయింది నిర్మాత నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి తీర్పు రామాయణం లాంటి అత్యద్భుత కావ్యాన్ని ఆది పురుష అంటూ త్రీడీలో వచ్చిన ఈ మైథాజికల్ విజువల్ యాక్షన్ డ్రామా బాగానే ఆకట్టుకుంది త్రీడీ ఎఫెక్ట్స్ ప్రభాస్ క్రితీసనన్ల నటన భారీ యాక్షన్ ఎపిసోడ్లో చాలా బాగున్నాయి అయితే తెలిసిన కథ కావడం పైగా సెకండ్ హాఫ్ పూర్తి స్థాయిలో ఇంట్రెస్టింగ్గా సాగకపోవడం వంటి అంశాలు సినిమాని బలహీనపరుస్తున్నాయి అయితే ప్రభాస్ తన స్టార్ తో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకువెళ్తారు ఓవరాల్గా ఈ చిత్రం ప్రభాస్ ఫ్యాన్స్ను చిన్న పిల్లలను బాగా ఆకట్టుకుంటుంది